హలో ఫ్రెండ్స్, ఈరోజైతే తీయని నేతి బొబ్బట్లు ఏ విధంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూస్తారు. కావలసిన ఇంగ్రీడియంట్స్, మొదటిగా పచ్చెనగపప్పు కావాలి. విడిగా పచ్చెనగపప్పు అంటే దొరుకుతాయి అన్నమాట. వాటిని 2 అవర్స్ నీళ్ళలో నానబెట్టి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే విధంగా ఉడకపెట్టాలి. ఈ విధంగా 4 విజిల్స్ వస్తే ఇలా మెత్తగా అవుతుందన్నమాట పప్పు. బాగా ఉడికి టేస్ట్ మంచిగా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా పట్టుకుంటే కనుక మెత్తగా అయిపోవాలి. దీనికి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం అన్నమాట. మనము బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని, కలర్ లేని బెల్లం తీసుకొని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక గిన్నెలో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. చూస్తున్నారు ఈ విధంగా మెత్తగా బెల్లాన్ని చేసుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పులోకి ఈ బెల్లాన్ని వేసి ఇలా పప్పుగుత్తి సహాయంతో లేదు గరిటె సహాయంతో అయినా సరే మెత్తగా బెల్లము పప్పు కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా రెండింటిని యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకోవాలి. ఈ విధంగా అయిపోతుందన్నమాట మెత్తగా. వీటిని మనము ఒకసారి టేస్ట్ చూసుకొని, ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక కావలసిన ముఖ్యమే మైనవి కొబ్బరి తురుము. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం యాలకుల పౌడరు, ఆ రెండు యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలయబెట్టుకోవాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పంటికి తగులుత. తర్వాత మనం మైదా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఏ విధంగా అయితే మనం చపాతీ చేస్తాం కదా ఆ విధంగా కాపితే, ఇక్కడ మనం చపాతీలు మాత్రం చాలా పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక చపాతీని పల్చగా చేసుకోవాలి. చేసుకున్న చపాతి మధ్యలోకి మనం పప్పు బెల్లంతో తయారు చేసుకున్న ఉన పెట్టిన తర్వాత పైన కూడా ఇంకా అలాంటి చపాతీ చేసుకొని చపాతి కర్రతోటి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న మూలన మనకి ఈ పూర్ణం మొత్తం చపాతి మధ్యలోకి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ పెన్నం మీద నెయ్యి వేసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకున్న బొబ్బట్టుని ఆ పెన్నం పైన కాల్చుకోవాలి. పెద్ద మంట ఎప్పుడు పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది ఒకటి మాత్రం గమనించాలి అందరూ, లేకపోతే మాడిపోతుందన్నమాట. చిన్నగా కాల్చుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. బయట అమ్మే వాటిల్లో పప్పు లోపల పూర్ణం చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం మన ఇంట్లోనే హెల్దీగా ఉండే బొబ్బట్లు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మంచిగా కాలింది, టేస్టీ టేస్టీ. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన బొబ్బట్లు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.